Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Hi, this is Vivek. Welcome to Hit TV Lifestyle. Ee roju vachesi oka manufacturing unit ki vachesna. Adu vachesi entante mosquito net di manufacturing unit. So evarikaina chinna pillal nunchi pedda vaalla daggara varaku deshamlo ye moolakunna మన ఎంబడి పడుకుంటూ మనం డిస్టర్బ్ చేసేది మస్కిటోసే. సో ఆ మస్కిటోస్ నుంచి ఎలా మనం జాగ్రత్త పడాలి అండ్ వచ్చేసి అవి పుట్టకుండా ఎట్లా ఉండాలని చెప్పేసి కొన్ని నెట్స్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. సో ఆ నెట్స్ ఎట్లా తయారు చేస్తారు అండ్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి టోటల్గా ఈరోజు మనం టూర్ అయిపోతున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోపలికి అయితే వచ్చేసినాం. మనతో పాటు వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఉన్నారు. సో వారిని తెలుసుకుందాం లోపల ఎట్లా ఉంటుంది ఏమేమి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అని చెప్పేసి. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? హాయ్, నా పేరు లక్ష్మణ్ అండి. నేను శ్రీహర్ మన్స్ఫిల్స్ వన్ ఆఫ్ ద ఫౌండర్ అండి, వన్ ఆఫ్ మెంబర్ అండి. శ్రీహర్ మన్స్ఫిల్స్ కంపెనీ వచ్చేసి మనం లీటెడ్ మస్కిటో మెష్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అండి. ఓకే. మేము అరౌండ్లీ 8 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి. మనం ఈ ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి మనం 8 ఇయర్స్ నుంచిలో కస్టమర్ సర్వీస్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ద మనం డీలర్కి సప్లై చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ద కస్టమర్ సప్లై చేస్తామండి. ఈ 8 ఇయర్స్ నుంచి ఏంటంటే మనం ఈ ప్లీటెడ్ మెష్ బేసికల్గా మా ప్రోడక్ట్ వచ్చేసి ప్లీటెడ్ ఉంటుంది. అంటే నార్మల్గా వచ్చేసి మస్కిటో మెషర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కానీ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ మనం ప్లీటెడ్ అనేది ఒకటే ప్రోడక్ట్ యూజ్ చేసుకొని ఆ ప్లీటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఈ సిఎంఎం స్కీమ్స్లో మనం ప్రొడక్షన్ చేస్తామండి. ఈ ప్రొడక్షన్ చేసి మనకి ఏంటంటే కస్టమర్ సప్లై చేస్తాము, యాజ్ వెల్ డీలర్స్ ఉంటారు. మనకి హైదరాబాద్లో వచ్చేసి ఒక 400 మెంబర్స్ సప్లై చేస్తాము. మనకి యాజ్ వెల్ విజయవాడలో మనకు ఒక బ్రాంచ్ ఉందండి, విజయవాడలో కూడా మనకు 300 మెంబర్స్ సప్లై చేస్తాము. మనం ఎవరైతే ఇక్కడ లోకల్గా ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు కదా, అల్యూమినియం ఫ్యాబ్రికేటర్స్ యాజ్ వెల్ యాజ్ ద నార్మల్గా వచ్చేసి ఈ మనకి ఫ్యాబ్రికేషన్ చేసేవాళ్ళు, యూపీఎస్సీ విండో చేసేవాళ్ళు, ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డర్స్ ఇలాంటి పీపుల్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ మనం సప్లై చేస్తామండి. రెడీ చేసి వాళ్ళకి ఇస్తాము, లేదంటే మేము గవర్నమెంట్కి సప్లై చేస్తాము. ఎవరికైనా బిల్డర్స్ కావాలో ఈ 8 ఇయర్స్ నుంచి మార్కెట్లో మనము వన్ ఆఫ్ ది హైదరాబాద్లో ఏపీఎన్ తెలంగాణ వన్ ఆఫ్ ది ఈ ప్లీటెడ్ మ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ మనం నంబర్ 1గా ఉన్నామండి. డైలీ మనం 100 ఆఫ్ ప్రొడక్షన్ చేస్తామండి. మనం ఒక 40 మెంబర్స్ పీపుల్తో మనము ఈ సెటప్ చేసుకున్నామండి. మనం డే బై డే ఇంక్రీజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం 40 మెంబర్స్ టీంలో ఒక 2000 షెడ్లో మనం ఈ ప్రొడక్షన్ ఇప్పుడు రన్ అవుతున్నాం. సో విన్నారు కదా వారి మాటల్లో టోటల్గా వాళ్ళ కంపెనీ గురించి. సో ఇప్పటి లోపలికి వెళ్ళి ఏమేమి జరుగుతుందో లోపల తెలుసుకుందాం. తెలుసుకో ప్రజెంట్ వచ్చేసి మనం మస్కిటో నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చేసినాం. లోపల ఎట్లా తయారవుతుంది అండ్ వచ్చేసి మస్కిటో నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ అంటే ఇన్నోవేషన్స్ తోటి వీళ్ళు మనం ముందుకు వచ్చారు. సో ఈ మస్కిటో నెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి ఓనరు అండ్ ఫౌండర్ మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్. మీ నేమ్? లక్ష్మణ్ అండి. సార్ చెప్పండి, అండ్ ఇక్కడ వచ్చేసి టోటల్గా ఎలాంటి టైప్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు మస్కిటో నెట్స్, అండ్ వచ్చేసి ఎట్లా మనం వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మెయిన్గా? ఇప్పుడు వచ్చేసి నార్మల్గా షాప్స్లలో థర్డ్ పార్టీ క్వాలిటీస్ ఉంటాయి, అవి కొన్ని పెట్టగానే తెగిపోవడం కానీ డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఎలాంటి ప్రొడక్ట్ అనేది పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు?
బేసికల్ గా ఏంటండి మాది శ్రీ హనుమాన్ స్కిన్స్ కంపెనీ అండి. బేసికల్ గా వచ్చేసి మేము మస్కిటో మెష్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మస్కిటో మెష్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి మస్కిటో మెషెస్ లో కూడా. మనది ఏంటంటే ఒక ప్రోడక్ట్ మస్కిటో మెష్ లో ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది. ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చర్ అంటే కొంచెం ప్రీమియం ఎండ్ లో ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నార్మల్ గా మనకి ఓల్డ్ వచ్చేసి ఓపెనబుల్ టేట్ టైప్స్ లో ఉండేవి, అది కొంచెం ఓల్డ్ మోడల్ లో ఉంటాయి. మనం ఈ ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ప్లీటెడ్ స్లైడింగ్ ప్రోడక్ట్ ఉంటుంది, ఆ స్లైడింగ్ ప్రోడక్ట్ కొంచెం ప్రీమియం మిడ్ లో మనం చేస్తామండి. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనం బేసికల్ గా 8 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. బేసికల్ గా మన శ్రీ హనుమాన్ స్కిన్స్ అంటే మాక్సిమం ఈ ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ తెలంగాణ ఏపీలో యాజ్ వెల్ ఇన్ బెంగళూరు ఆల్సో మనకి మాక్సిమం అందరికి మనకి రా మెటీరియల్ కూడా సప్లై చేస్తాం. బేసికల్ గా డీలర్స్ కూడా ఉన్నారు. మనం ఇది ఏంటంటే మనకి ఈ ప్లీటెడ్ మెష్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి కొంచెం ప్రీమియం ఎండ్ లో ఉంటాయి, కొంచెం ప్రీమియం క్వాలిటీ మనం చేస్తూ ఉంటామండి. మనం 8 to 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి మాక్సిమం మనం ఎలా చేయాలో, దీంట్లో క్వాలిటీస్ డిఫరెంట్ ఎలా తీసుకురావాలో చేస్తూ ఉంటామండి మనం. ఓకే, నార్మల్ గా మీరు బై కాల్ ఆర్డర్ తీసుకుంటారా లేదంటే ఆన్లైన్ లో కూడా డెలివరీ స్టార్ట్ చేశారా? ఏం లేదండి, ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు సీఆర్ మార్క్స్ వచ్చేసి ఫస్ట్ మనము ఆన్లైన్ డెలివరీస్ ఉంటుంటాయి, యాజ్ వెల్ యాజ్ ద బై కాల్స్ ఉంటాయి. వీ హ్యావ్ ద వెబ్సైట్ అండి, వెబ్సైట్ లో కూడా చేసుకోవచ్చు ఆర్డర్ మీకు. లేకపోతే మా టెలికాల్స్ ఉంటారు, మా టీమ్ ఉంటుంది. యూ విల్ కమ్ అండ్ విజిట్ ద సైట్. ఆఫ్టర్ యూ మేక్ ద ప్లేస్ ద ఆర్డర్ అండ్ నో ఇష్యూస్ ఉన్నారు. ఫస్ట్ మీకు మా కాంటాక్ట్ నెంబర్ రీచ్ అవుతే మా పర్సన్ ఎక్కడ ఉన్నా సార్ లొకేషన్ మా నియరెస్ట్ ఉంటే మా పార్ట్ యాజ్ వెల్ సేల్స్ మార్కెటింగ్ గారు సేల్స్ పర్సన్స్ వస్తారు, లేదంటే డైరెక్ట్గా మా డీలర్స్ ఉన్నారు. ఎక్కడైతే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడైనా లార్జర్ మనకి లాంగర్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, అక్కడ మా డీలర్స్ ఉన్నారు. ఆ డీలర్స్ వచ్చి దగ్గరకు వచ్చి మా పర్సన్స్ మెజర్మెంట్ తీసుకొని విల్ గివ్ ద కోడ్ ఫర్ యూ అండి. ఓకే, సో వాళ్ళు టోటల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి లోపల ఎట్లా జరుగుతుంది మెయిన్ పార్ట్, వాళ్ళు ప్రొడక్ట్స్ ఎట్లా తయారు చేస్తున్నారు అనేది సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో లెట్స్ గో సార్. సార్ ప్లీజ్. హాయ్. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తా సార్? సార్ ఫస్ట్ వచ్చేసి మనము మస్కిటో మెష్ ఉంటుంది కదండి, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చేద్దామండి. ఫస్ట్ మనం మెష్ తీసుకున్నామండి, ఇది వచ్చేసి మెష్ పార్ట్ అండి. ఇది మనకి మెష్ వచ్చేసి ఇలా బండిల్లో వస్తాయి టోటలీ. ఇది వచ్చేసి ప్లీటెడ్ మెష్ అండి, చూసారు కదా. ఇలా టోటల్ గా బండిల్స్ వస్తాయి మనం. ఓకే, ఈ బండిల్స్ అనేవి మనం ఏంటంటే సార్, ప్లీటెడ్ మెష్ అనేది మనం ఇంపోర్టెడ్ చేసుకుంటాం. మనకి ఇండియా లెవెల్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది ఏంటంటే మనం డైరెక్ట్ ఇంపోర్టెడ్ చేసుకుంటాం. మన లోకల్ గా థర్డ్ పార్టీ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మనం ఇది చేస్తాం. ఈ బండిల్స్ వచ్చే మెష్ ఇప్పుడు కస్టమర్ సైజెస్ ఉంటాయి కదా, కస్టమర్ రిక్వైర్మెంట్ సైజెస్ బట్టి, కస్టమైజేషన్ సైజెస్ లో వాళ్ళ సైజెస్ లో బట్టి మనం ఇక్కడ కట్ చేసుకుంటాం. ఎలా అంటే ఎలా కట్ చేసుకుంటాం అని చూస్తారు కదా అమ్మ, ఒకసారి మెజర్మెంట్ అయిపోయాను ఇది పెట్టేసుకోండి. ఇలా చూడండి ఒకసారి, మనకి ఇలా కస్టమర్ సైజెస్ లో వాళ్ళకి రిక్వైర్మెంట్లో వాళ్ళ సైజ్ ఎలా ఉంటే కస్టమైజేషన్ చేసుకొని వాళ్ళ సైజు వాళ్ళకి తగిన బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం కట్ చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి ఈ మెష్ కలర్స్, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించే ఒక కలర్ దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకు ఎలాంటి కలర్ కావాలో అంటే మనకి స్టాండర్డ్ గా ఒక 5 to 7 కలర్స్ ఉంటాయండి. 5 to 7 కలర్స్ కస్టమర్ కి ఏది సూటబుల్ గా ఉంటుందో, వాళ్ళకి ఏం నచ్చుతో ఆ కలర్ గా మనం కస్టమైజ్ సైజ్ చేసి ఇస్తాం. దర్ ఇస్ నో కస్టమైజేషన్ ఇన్ ద మెష్ అండి, ఓన్లీ కస్టమైజేషన్ ఇన్ ద సైజెస్. మన స్టాండర్డ్ ఒక 5 to 7 కలర్స్ ఉంటాయి, దాంట్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి మన మెష్ ఉంది కదా, ఇలా మెష్ కట్ చేసుకుంటారండి. అమ్మ కట్ చేయడం చూసుకొని దాని తర్వాత సింగిల్ సింగిల్ పార్ట్ చూసారు చేసుకున్నాం ఫస్ట్. దాంట్లో ఈ మెష్ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది మొత్తం. ఇక్కడ లేడీస్ ఉన్నారు కదా మొత్తం, వీళ్ళందరూ ఏంటంటే మెష్ వర్క్ చేస్తారు ఇక్కడ. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఇలా మెష్ కట్ చేయడము, దాని తర్వాత పట్టి పెట్టడం అక్కడ చూడపెట్టడం, అక్కడ చూడండి అమ్మ ఒకసారి మెష్ పట్టి చూపించి అలా మెష్ వేయాలి. అలా ఇప్పుడు చూస్తారు కదండి, ఇది మెష్ ఉంది కదా, ఆ మెష్ ఎలా మనకి దానికి ఆ మెష్తో పాటు అది పట్టి అంటారు, పీవీసీ స్ట్రిప్ అంటారు. ఆ పీవీసీ స్ట్రిప్ దానికి మనకి ఏంటంటే మనకి స్టిచ్ చేస్తారు దానికి. ఓకే, స్టిక్ చేసి దానికి యూజ్ చేస్తారు అండి. అంటే ఎన్నిసార్లు స్లైడింగ్ చేసినా కూడా దానికి మీకు ఉండదు అండి, ఎన్నిసార్లు స్లైడింగ్ చేసినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. డైలీ ఇప్పుడు ఇక్కడ ఈ మస్కిటో మెష్ డైలీ మనకి ఏందా మేజర్ ఎక్కువ అయితే మెయిన్ డోర్స్ కి యూజ్ వస్తుంది. మనకి ఆర్డర్స్ కూడా ఎక్కువ మెయిన్ డోర్స్ ఉంటాయి, మెయిన్ డోర్స్ బాల్కనీస్ విండోస్ అక్కడ ఉంటాయి. ఇదేంటంటే ఇప్పుడు మనకి డైలీ మెయిన్ డోర్ పెట్టామనుకోండి, డైలీ మనకి 100 టైమ్స్ మూవ్ చేసుకోవచ్చు, స్ట్రైట్ చేసుకోవచ్చు, 10 టైమ్స్ చేసుకోవచ్చు, బేస్డ్ అపాన్ కస్టమర్ పట్టది. అదేంటంటే మనం డైలీ 10 టైమ్స్ చేసుకున్నా సరే 100 టైమ్స్ చేసుకుని నూరి చూస్తాం, మీ స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తాం. అవంతా మనం ఎంత రీసెర్చ్ అని చేసుకున్న తర్వాతనే మనం ఈ మెషిన్ అంతా మనం ప్రొడక్షన్ చేస్తుంటాం. మనకి ఏదైనా వేరియేషన్స్ ఉన్నా సరే అలా ఏమి ఉండదు, క్వాలిటీగా మెయింటైన్ చేస్తాం కాబట్టి మెయిన్ డోర్ కాబట్టి ఎన్నిసార్లు ఓపెన్ చేసుకుని నో ప్రాబ్లం. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఎక్కడికి వెళ్తుంది? దీంట్లోనే మెష్ లోనే సార్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ చేస్తాం మనం. అమ్మ అక్కడ వేసుకున్న వరకు అది అయిపోయాక ఇక్కడ చూసారు కదా, అవి అయిపోయాక ఈ మనకి పంచింగ్స్ ఉన్నాయండి, ఇవి బటన్స్ అంటారు. ఓకే, ఈ బటన్ ఇక్కడ మొత్తం టోటల్ ఇక్కడ ఈ పార్ట్ మొత్తం టోటల్ మెష్ వర్క్ చేస్తాం. దీంట్లో థ్రెడ్డింగ్ ఇవ్వడము,
చెప్పాం సార్ ఇప్పుడు ఏంటంటే మనకి యాజ్ అ పట్టీ పెట్టుకున్నాం అంటే ఈ పివిసి స్ట్రిప్ పెట్టుకున్నాం కదా ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి థ్రెడ్డింగ్ వర్క్ నడుస్తూ ఉంటుందండి థ్రెడ్డింగ్ వర్క్ అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు చేస్తున్నారు థ్రెడ్డింగ్ వర్క్ ఈ థ్రెడ్డింగ్ వర్క్ ఇలా హోల్డ్ చేసుకోండి మనకి డ్రిల్ మిషన్ డ్రిల్తో ఈ మెషిన్ హోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ హోల్డ్ చేసుకున్నాక ఈ థ్రెడ్డింగ్ వర్క్ వస్తుంది మనకి ఈ ప్లీటెడ్ మెషిన్లో కంపల్సరీ థ్రెడ్డింగ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు ఒక డోర్కి వచ్చింది అనుకోండి ఫైవ్ హోల్స్ వేస్తాము అంటే మనకి ఏంటంటే పంచర్స్ ఉంటాయి అంటే ఒక సైజ్ బట్టి బేస్ అప్ అంతా 10 ఫీట్ ఒక పంచర్స్ లేకపోతే 5 ఫీట్ ఒక పంచర్స్ ఒక థ్రెడ్డింగ్ అంటే బేస్ అప్ అని బట్టి మనకి హైట్ బట్టి సైజ్ బట్టి మనకి పంచర్స్ థ్రెడ్డింగ్ మార్పు ఉంటుంది మనకి ఆ మెష్ స్ట్రిప్ వేసాక ఇట్లా స్టిక్ చేసాక థ్రెడ్ అనేది ఇప్పుడు ఫోల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫోల్డింగ్ అంటే డ్యామేజ్ లేదు అంటే ఏం లేదు సార్ డ్యామేజ్ కాదు సార్ ఇది థ్రెడ్ హోల్ అనేది బేసికల్గా ఏంటంటే ఈ థ్రెడ్ అనేది మనం స్లైడ్ చేస్తాం కదా మీకు అది చూపెడతాను ఇలా స్లైడ్ చేస్తుంది ఆ స్లైడ్ చేసే దానికి మూమెంట్కి అంటే మనకి మూమెంట్ చేస్తుంటే మెష్ అనేది మీకు థ్రెడ్డింగ్ త్రూనే మూమెంట్ అవుతుంది వితౌట్ థ్రెడ్డింగ్ అక్కడ మూమెంట్ కాదు కరెక్ట్గా మీకు కరెక్ట్గా మూమెంట్ కావాలంటే ఈ థ్రెడ్ బేస్ అయ్యే మూమెంట్ అవుతుంది ఇక్కడ ఆ థ్రెడ్ అంటే కూడా నార్మల్ థ్రెడ్ కాదండి నాట్ ఏదైనా కాటన్ కాదు ఇది ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ మీకు అసలు హ్యాండ్తో కట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు ఇఫ్ యూ క్యాన్ యూస్ ఏదైనా నైఫ్ ఏదైనా ఉంటే అదే కట్ అవుతుంది మోర్ దెన్ దట్ ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా ఏదైనా నైఫ్ లేకపోతే ఏదైనా స్ట్రాంగ్ ఉంటే ఇది ఏంటంటే ఇది కూడా మనం ఇంపోర్టెడ్ వేసుకుంటాం ఈ మెష్ ఈ థ్రెడ్ అనేది ఇక్కడ ఇంపోర్టెడ్ అండి బేసికల్గా ఆర్ నాట్ గెటింగ్ ఇన్ దిస్ మనకి లోకల్ ఎక్కడ ఉండదు ఇది ఏంటంటే మొత్తం ఇంపోర్టెడ్ చేసుకుంటాం అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీ దగ్గర ఎందుకంటే మనం ఇన్యూస్ చేసుకోవడం కస్టమర్ దగ్గర ట్రస్ట్ ఉంటుంది ఈ కస్టమరము పోగొట్టకుండా మనం హై క్వాలిటీ యూజ్ చేస్తాం ఏదన్నా సార్ ఈ థ్రెడ్ కూడా మీకు చేతితో కట్టే ఛాన్సెస్ ఉంటుంది కంపల్సరీ చెప్తున్నా చూసారు కదా స్టాండర్డ్ ఉంది చాలా మీ నాకు తెలిసి అయితే మీ హ్యాండే కట్టే ఛాన్సెస్ ఉంటుందేమో కానీ బేసికల్ థ్రెడ్ అయితే కట్ అయ్యే ఉంటుంది మీకు నార్మల్గా నైఫ్ సిజర్ అయితే కట్ అవుతుంది అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు ఈ థ్రెడ్డింగ్ వర్క్ అయిపోతుంది కదా సార్ చూసారు కదా ఓకే థ్రెడ్డింగ్ వర్క్ టోటల్గా ఎన్ని పడుతుంది సార్ బెస్ట్ చెప్పాను కదండి మీకు ఇందాక అంటే నార్మల్గా కింద పైన లేకుంటే మిడిల్తో సహా టోటల్గా ఉంటుంది అంటే కింద పైన మనకి మిడిల్గా ఉంటాయి ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఒక 7 ఫీట్ వచ్చింది అనుకోండి ఒక 6 పెడతాం మనం 6 పంచర్స్ అంటారు అంటే అకార్డింగ్ టు స్టాండర్డ్ సైజెస్గా మనం దాన్ని ఎలా అవుతుంది మనకి ఎన్ని పంచర్స్ పెట్టుకోవాలి ఎంత థ్రెడింగ్ చేసుకోవాలి అది మనకు ఫామ్ ఉంటుంది దాన్ని బట్టి చేసుకుంటాం మెష్ పార్ట్ ఏకండి సార్ ఇప్పుడు మనం అల్యూమినియం పార్ట్ ఉంది ఈ అల్యూమినియం పార్ట్ చూపుతాను అంటే దీనికి ఎక్కి ఇప్పుడు మెష్ పార్ట్కి ఇక్కడ మొత్తం మెష్ పార్ట్ అయిపోతుంది థ్రెడ్డింగ్ అయిపోయినాక ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్ పార్ట్ ఇప్పుడు చెప్పాం కదా థ్రెడ్ పార్ట్ ఇలా థ్రెడ్డింగ్ వస్తుంది చూసారు కదా ఓకే అంటే 2 సైడ్స్ ఉండే థ్రెడ్డింగ్ ఇది ఈచ్ సైడ్ ఉండదు 2 సైడ్స్ పెడితేనే మనకి ఏంటంటే ఈ థ్రెడ్డింగ్ అయిన పార్ట్ ఈ మెష్ పార్ట్ మొత్తం మనకు ఒక ప్రొఫైల్స్ ఉంటుంది అది మీకు చెప్తాను ఆ మెష్ మొత్తం మనకి ఫ్రేమ్లో మనం ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఈ పార్ట్ అయితే టోటల్ ఫైనల్గా అయితే పార్ట్ ఓన్లీ థ్రెడ్డింగ్ అవును ఈ థ్రెడ్డింగ్ పార్ట్ మొత్తం ఇక్కడ పార్ట్ మొత్తం నడుస్తుంది దాంట్లో చూసారు కదా డిఫరెంట్ కలర్స్ బేస్డ్ అప్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ కలర్స్లో ఓకే ఇక్కడికి రాని వాళ్ళు ఉంటే మీరు ఆన్లైన్లో కూడా పంపుతారా డిజైన్స్ మీకు అంటే నో ఇష్యూ సార్ దాంట్లో మీకు ఆన్లైన్ ఏంటంటే ముందర మన వెబ్సైట్ ఉంది కదా మన వెబ్సైట్ నుంచి పంపిస్తాం వాళ్ళు చూసుకోవచ్చు లేదా అని చెప్పాను కదా ఇందువల్ల మీకు యాజ్ వెల్ యాజ్ మనకి ఏమైనా రిక్వైర్మెంట్ సైజెస్ వాళ్ళ కస్టమర్ ఇక్కడ హైదరాబాద్ నియరెస్ట్ హైదరాబాద్ ఒక 50 రేడియస్ కిలోమీటర్స్ ఎక్కడ ఉన్నా సరే మా సేల్స్ వాళ్ళు ఉంటారు దే విల్ మీరు మాకు కాల్ చేస్తే మా పర్సన్ వచ్చి లొకేషన్ తీసుకొని వచ్చి వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని వాళ్ళు మా దగ్గర ఉన్న శాంపుల్ సార్ యాజ్ వెల్ యాజ్ మా దగ్గర ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి మిషన్స్లో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి మెషన్స్లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఫ్రేమ్స్లో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి అసలు మనకి ప్రోడక్ట్లో కూడా హీటర్ కూడా 3 క్వాలిటీస్ యూజ్ చేస్తాం సింగిల్ క్వాలిటీస్ యూజ్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ టేక్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఆఫ్టర్ దట్ యూ గివ్ ద కోట్ అండి మెజర్మెంట్ తీసుకొని కోట్ ఇస్తాం ఈ పార్ట్ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళదు సార్ ఇప్పుడు మెష్ పార్ట్ ఇక్కడ ఇలా ఉంది కదా సార్ ఇవంతా అయిపోయాక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రేమ్ పార్ట్ ఉంటుంది సార్ అల్యూమినియం ఫ్రేమ్ పార్ట్స్ ఇక్కడ చూస్తారు కదా ఇది మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ పార్ట్స్ అండి ఇక్కడ వర్క్ అయ్యేది ఇక్కడ తీసుకొని పెట్టుకుంటాం మాకు పక్కన గోదాం కూడా ఉంటుంది అక్కడ మొత్తం టోటల్ హెవీ ఉంటుంది మన మెటీరియల్ ఇక్కడ వర్క్ అయ్యేంత వర్క్ మనకి రోజు ఎంత వర్క్ అయితే రిక్వైర్మెంట్ బట్టి మీరు డైలీ రిక్వైర్మెంట్ డైలీ 1.5 స్టాక్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టుకొని చేస్తూ ఉంటాం మనం ఇప్పుడు రోజు ఒక 100 డోర్స్ ఉన్నాయి అనుకోండి మనం ఆ రోజు ఈవినింగ్గా మనకి తెచ్చుకొని ఇన్సర్ట్ చేసేసుకుంటాం గోదాం నుంచి పెట్టేసుకొని ఇక్కడ అక్కడ నుంచి ఏది మన బేస్ట్ అప్ ఎన్ని డోర్స్ ఉన్నాయో అక్కడ చేసుకొని ఈ ప్రొఫైల్ తీసుకున్నాక ఇక్కడ కట్ అవుతుంది మనకి ఇది అల్యూమినియం అండి అల్యూమినియం కూడా మీకు క్వాలిటీ చూపెడతాను ఇవి అరౌండ్ మనకి 14 ఫీట్ 16 ఫీట్ అలా ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే మీకు నార్మల్గా ఒక చిన్న పీసెస్తో చూపెడతాను ఎందుకంటే లాంగ్ పీస్ మనకి సరి చెప్తుంది కదా తీసుకోండి శంకర్ ఫుల్ డాడ్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఆ నెట్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళు దీంట్లో కూడా క్వాలిటీ వాళ్ళు కంపల్సరీ
కంపల్సరీ. ఇది కూడా స్టాండర్డ్ కలర్ మనకి. దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి మనకి. మనం ఇది ప్రీమియమా అల్యూమినియం పెడతారు. అది మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇప్పుడు చూసారా, ఒకసారి చూడండి. ఇది మీకు ఇట్లా నార్మల్ ప్రెస్ చేయండి. శంకర్ 32 కూడా ఒకసారి 32mm సెక్షన్ ఇది బెండ్ అవుతుంది. ఇది అవట్లా ఇది కూడా బెండ్ కాదు సార్. చూడండి, మీకు అలా అనిపిస్తుంది కానీ అసలు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మీకు చూడండి, స్టాండర్డ్ అల్యూమినియం అనేది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఈ అల్యూమినియం వచ్చేసి హెవీ అల్యూమినియం యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు దీంట్లో అల్యూమినియం కూడా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నార్మల్ నార్మల్ అల్యూమినియం చేస్తారు. మన ఎలా ఉండదు. సిఆర్ మన్స్ కొంచెం ట్రస్ట్ అండి, కంపల్సరీ. అది కంపల్సరీ చెప్తున్నాను, కంపల్సరీ ట్రస్ట్ మెయింటైన్ చేస్తాం మనం. ట్రస్ట్ అండ్ గుడ్ క్వాలిటీ ఇస్తాం. కస్టమర్ మన దగ్గర అప్రోచ్ అయ్యారనుకోండి, కంపల్సరీ వాళ్ళు ఇంకో ఆర్డర్ ఇవ్వాలి మనకి. వాళ్ళ రిఫరెన్స్ నైబర్స్ ఉంటారు. మస్కిటో నెట్ ఏ రోజు ఎలా ఉందంటే, ఏదైనా మనకి కంపల్సరీ. ఈరోజు ఇంటీరియర్ చేస్తున్నది సెకండరీ, కానీ కంపల్సరీ ఇంటికి వెళ్తే మస్కిటో నెట్ కంపల్సరీ పెట్టుకుంటారు. ఎందుకు, సేఫ్టీ పర్పస్గా. ఆ సేఫ్టీ పర్పస్ మా ఇంట్లో కూడా ఉంది, కంపల్సరీ అండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ప్రీమియం అల్యూమినియం వాడతాం. ఓకే, ఇది ఇన్గాడ్ అల్యూమినియం వాడతామండి. అంటే ఇది డిఫరెంట్. మనకి ఏంటంటే అల్యూమినియం మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంటుంది. అల్యూమినియం మ్యానుఫ్యాక్చర్ కంపెనీతో మనం ఓన్గా చేయించుకుంటాం. మన ఓన్ డిజైన్స్ ఇవంతా నార్మల్గా వేరే వాళ్ళు ఉంటే మన ఓన్ డిజైన్ చేయించుకొని ఈ అల్యూమినియం. అసలు మీకు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు వేరే వాళ్ళ కంపెనీ కొంత పోల్చి. ఇది వచ్చేసి మనకి 1.5mm థిక్నెస్ ఉంటుంది. ఓకే, అల్యూమినియం సైజ్ కూడా చూస్తారు. అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. కంపల్సరీ దీంట్లో డిఫరెంట్గా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి మనకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దీంతో ఈ ప్రోడక్ట్లో మనం 3 మోడల్స్ వాడతాం. ఒకటి 32mm సిరీస్ ఉంటారు, ఒకటి 25mm సిరీస్ అంటారు, ఒకటి వచ్చేసి మనకి పీ టైప్ అంటారు సార్. ఓకే, ఈ పీ టైప్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్లో మనము హెవీ వచ్చేసి మనకి ఇది 32mm సిరీస్కి వాడతాము. ఆ సెక్షన్స్ కూడా చూపెడతాం, ఏది 32mm వాడతాము, ఏది 25mm వాడతాము, ఏది మనకి పీ టైప్ వాడతాము. ఇప్పుడు వచ్చేసి అల్యూమినియం కూడా చూసారు కదా, ఇది పౌడర్ కోటింగ్ చూస్తాము. అల్యూమినియం మనకి ఏంటంటే మిల్ ఫినిష్లో వస్తుంది. మిల్ ఫినిష్ పౌడర్ కోటింగ్ చేస్తాము. ఓకే, ఇలా పౌడర్ కోటింగ్ చేస్తాము. మన ఓన్ పౌడర్ కోటింగ్ ప్లాంట్ ఉందండి. ఓకే, మీకు నీట్గా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి పౌడర్ కోటింగ్ లో క్వాలిటీ. ఇది మీకు అరౌండ్ మార్కెట్లో నార్మల్గా మీకు సన్కి ఇది ఏంటంటే మీకు ఎక్స్పోజ్ అవుతాయి. సన్కి అయినా సరే యాజ్ వెల్ రెయిన్ఫాల్కి అయినా ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు షేడ్ అవ్వద్దు కలర్. ఓకే, షేడ్ కావద్దంటే మనం ప్రీమియం మన కోటింగ్ కూడా ఈ పౌడర్ కోటింగ్ దీనికి ఎలా అయితే మనకి కలరింగ్ చేస్తామో దీనికి పౌడర్ కోటింగ్ ఉంటాము. ఆ పౌడర్ కోటింగ్ కూడా మనకి 10 ఇయర్స్ వారంటీ పౌడర్ కోటింగ్ ఉంటుంది. కస్టమర్ మీ పౌడర్ కోటింగ్ పోయే ఛాన్సెస్ ఉండదు మనం, ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ పౌడర్ కోటింగ్ వాడతాం దీనికి. దీంట్లో కూడా మనకి దీంట్లో 32mm సెక్షన్లో ఒక 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ వాడతాం. ఇది ఒక ఇది 32mm అనుకోండి, ఇది ఒక ప్రొఫైల్ ఉంటుంది. దీంట్లో మనకు ఒక ఒక సెక్షన్కి 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ వాడతాం. ఏది 32mm సెక్షన్కి. ఓకే, 25mm కూడా మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. 32 మనం ఇంకోటి పీ టైప్ అని చెప్పాం కదా, ఏదైనా ప్లీటెడే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్. అంటే కస్టమర్కి బెస్ట్ ఒప్పంద, కొంతమంది మనకి ఆ సైజ్ నాకు సైజ్ వద్దు, కొంతమంది ఏంటంటే లేదు నాకు హెవీ దీనికన్నా ఇంక హెవీ కావాలి. అంటే మనం ఏంటంటే డిఫరెంట్గా చేస్తాం. మీకు హెవీ కావాలంటే హెవీ ఉంది నార్మల్గా, కాకపోతే దాంట్లో ఏం అంత యూసేజ్ ఒక్కటే. క్వాలిటీ వేరియేషన్స్లో దానికి కూడా మీకు వారంటీ ఉంటుంది, దీనికి కూడా వారంటీ ఉంటుంది. కాకపోతే హెవీ కొంతమంది హెవీ అడుగుతారు, కొంతమంది నార్మల్ అడుగుతారు, కొంత సైజ్ బిట్ కూడా అడుగుతారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఇక్కడ ఇక్కడ దీని పార్ట్ బిల్డ్ చేసి, ఇప్పుడు మనం చెప్పాం కదా కమింగ్ టు దిస్ పార్ట్. మన ప్రొఫైల్స్ ఇలా తీసుకొని అలా లార్జర్ సైజ్ తీసుకొని, ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇలా లార్జర్ సైజెస్ తీసేసుకొని. శంకర్ శంకర్ తీసుకొచ్చి ఒకటి. అప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైనా కదా చెప్పి నార్మల్గా లేదా అక్కడ ఉన్నాయి అనుకోమండి, ఏదో తీసుకొచ్చి. ఇప్పుడు ఇలా లార్జర్ సైజ్ తీసుకొని ఈ లార్జర్ సైజ్ తీసుకుని కస్టమైజేషన్, కస్టమర్కి ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఉందో మనం అంతా కట్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఆ కస్టమైజేషన్ సైజ్లా కట్ చేసేసుకొని దీంట్లో 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, 5 టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ కస్టమైజేషన్ సైజ్ కట్ చేసుకొని మనకి ఆ మిష్కి ఎలా ఏవే ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ మిష్ పార్ట్ మళ్ళీ ఇన్సర్ట్ అవుతుంది. ఈ మిష్ పార్ట్ కానీ ఆ మిష్ పార్ట్ దీంట్లో ఈ అల్యూమినియం ప్రొఫైల్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఇది చూడండి సార్, చూపించాలి మిష్ పార్ట్ ఇప్పుడు చూసారు కదా, ఇలా కట్ చేస్తున్నారు. కటింగ్ మిషన్తో ఏంటంటే మనకి బేస్ ఆఫ్ ఆన్ ప్రొఫైల్స్, దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి బేస్ ఆఫ్ ఆన్ కస్టమర్ సైజ్ బట్టి. ఇక్కడ కట్ చేసుకుంటారు అల్యూమినియం ప్రొఫైల్ తీసుకొని దాన్ని పౌడర్ కోటింగ్ చేయించి మన ఓన్ పౌడర్ కోటింగ్ ప్లాంట్లో. ఓకే, దాని తర్వాత ఈ ప్రొఫైల్ ఇలా కటింగ్ అవుతుంది. ఈ ప్రొఫైల్ కటింగ్ అయినాక ఇక్కడ చూడండి, ఇది ఇలా మౌంట్ బ్రేకర్ చేస్తారు. బస్క మౌంట్ బ్రేకర్స్ మిషన్ నార్మల్ ఇక్కడ చూడతారు కదా, ఇవి మౌంట్ బ్రేకర్స్ అంటారండి. అదే మనం సిస్టమ్ ఏంటంటే డిటాచబుల్ అండి, ఇది డిటాచబుల్. డిటాచబుల్లో వేరే వాళ్ళు వాడారు. మనం ఇది ఏంటంటే మాకు ఒక 20 రూపీస్ ఒక పర్ రెసెప్టీకి ఒక 30 రూపీస్ ఎక్కువైనా, అంటే నార్మల్ చెప్తున్నాను,
ఒక మనకు ఒక 10% ఎక్కువైనా సార్ కస్టమర్ గుడ్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఇది మనం ఎక్స్ట్రా పెడతాం. ఓకే, అంటే డిటాచబుల్ సిస్టమ్ అంటే మనకి ఫ్రేమ్ మనకి ఏంటంటే నార్మల్గా ప్రొడక్షన్ అయిపోయాక ఇన్స్టాలేషన్ చేసే టైంలో నార్మల్ వాల్స్ అండ్ డైరెక్ట్ స్క్రూ చేయొచ్చు. ఫ్యూచర్లో ఏదైనా మనకి ఏదైనా సర్వీస్ వచ్చినా సరే, లేదు మనకి ఫ్యూచర్లో ఏదైనా చేంజ్ చేసుకోవాల్సి మిస్ అయినా డామేజ్ అయినా లేకపోతే ఓల్డ్ అయినా సరే ఓన్లీ మెష్ పార్ట్ ఒక్కటి తీసేయచ్చు. మెష్ పార్ట్ తీయడానికి ఓన్లీ మెష్ పార్ట్ తీయడానికి ఈ మౌంట్ బ్రేక్ యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు చూస్తారు కదా ఒక డోర్కి వచ్చేసి మనం 6 to 7 మౌంట్ బ్రేక్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది చూడండి, ఇది మౌంట్ బ్రేకర్స్ ఇలా మౌంట్ బ్రేకర్స్ ఉంటాయి. వేరే వాళ్ళు మార్కెట్లో ఇవి చాలామంది యూజ్ చేయాలి, మేమే యూజ్ చేస్తాం. ఈ మౌంట్ బ్రేకర్స్ కూడా మీకు అసలు ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది రబ్బర్ మెటల్ అండ్ ఫైబర్ సార్? ఇది వచ్చేసి మనకి నైలాన్ సార్, నైలాన్ ఉంటుంది యాజ్ వెల్ అస్ ప్రీమియం క్వాలిటీ. మనకి ఏంటంటే ప్లాస్టిక్ ఉంటుంది మనకి, నైలాన్లో ప్రీమియం క్వాలిటీ. మీకు ఇలా బెండ్ అయినా సరే ఇరగదు, చూస్తున్నారు కదా ఇలా బెండ్ అయినా సరే ఇరగదు. ఇది ఇది ఏంటంటే మీకు చూపెడతాను, ఇది ఇది యూజ్ చేస్తామంటే అది మనకి ఫ్రేమ్ అయ్యాక టోటల్ అవుట్పుట్ వచ్చే ప్రోడక్ట్. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూస్తే అర్థమవుతుంది. ఇది అయిపోయాయి కదా సార్, వచ్చేసి మన ఫ్రేమ్ పార్ట్స్ అయిపోతాయి. ఇవి ఫ్రేమ్ పార్ట్స్ ఇక్కడ మౌంట్ బ్రేకర్స్ అయిపోయాక ఈ ఆ ఫుల్ డోర్స్ ఉన్నాయి కదా అమ్మ, ఫుల్ డోర్ రెడీ ఉందా? డోర్ రెడీ, ఈ డోర్ తీసేసి క్యాబ్ అన్ని తీసేసి ఇప్పుడు మనం ఫ్రేమ్ కట్ చేసుకున్నాం కదా. ఆ ఫ్రేమ్ కటింగ్ అయిపోయాక దీంట్లో మ్యాగ్నెట్స్ వాడతాం మనం. ఆ మ్యాగ్నెట్స్ యాజ్ వెల్ ద పీవీసీ స్ట్రిప్, పీవీసీ హోల్డర్ ఇవన్నీ కాంపోనెంట్స్ ఉంటాయి. అరౌండ్ యొక్క ప్లీటెడ్ మెష్ చేయాలి అంటే, ప్లీటెడ్ స్క్రీన్ చేయాలి రెడీ చేయాలంటే అరౌండ్ యొక్క 18 కాంపోనెంట్స్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవి చూస్తారు కదా, ఇవి చూడండి, ఇలా పీవీసీ మ్యాగ్నెట్ అండ్ పీవీసీ స్ట్రిప్ ఉంటుంది. ఓకే, మ్యాగ్నెట్ అంటే కూడా అమ్మ మ్యాగ్నెట్ పీస్ ఇవ్వండి, ఒకటి పీవీసీ నార్మల్ మ్యాగ్నెట్ పీసెస్ ఇవ్వండి, ఈ హోల్డర్ కూడా ఇవ్వండి. అట్లనే ఈ పీవీసీ హోల్డర్, పీవీసీ మ్యాగ్నెట్ స్ట్రిప్ అనేది ఇది హోల్డర్ అండి. ఈ హోల్డర్లో పీవీసీ మ్యాగ్నెట్ వేస్తాము. ఈ పీవీసీ మ్యాగ్నెట్ ఇన్సర్ట్ చేశాక ఈ ఫిక్సెల్ క్యాప్స్ ఉంటాయి అమ్మ, ఒకసారి కదా ఇవ్వ నార్మల్. ఓకే, నో ప్రాబ్లమ్, రానుగా ఇది వచ్చేస్తుంది. ఇలా తీసేస్తే ఇవన్నీ మనకి ఏంటంటే ఇన్సర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒక డోర్ చేయాలంటే 18 కాంపోనెంట్స్ అని చెప్పాను కదా. ఓకే, ఇది వచ్చేసి ఫిక్సెల్ ఎన్ క్యాప్స్ అంటారు. ఫిక్సెల్ ఎన్ క్యాప్ ఇన్సర్ట్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఈ పీవీసీ హోల్డర్ ఉంది కదా, పీవీసీ హోల్డర్ ఇన్సర్ట్ చేసుకొని ఈ మ్యాగ్నెట్తో పాటు ఈ పీవీసీ హోల్డర్ ఎలా అంటే ఇలా ఇన్సర్ట్ చేసుకున్నాక ఈ ఇన్సర్ట్ అయిన పార్ట్ ఒక డోర్కి వచ్చేసి 7 feet ఉంది అనుకోండి, దాంట్లో ఒక 40% మనకి ఈ మ్యాగ్నెట్ హోల్డర్ ఉంటుంది. మ్యాగ్నెట్ హోల్డర్ కమ్ మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ కూడా ఏంటంటే దీనికి స్ట్రిప్ మ్యాగ్నెట్ అంటారు. ఈ స్ట్రిప్ మ్యాగ్నెట్ దీనికి మనం మ్యాగ్నెటైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఈ పార్ట్ అయిపోయాక ఈ హోల్డర్లకి టోటల్ ఈ ఫ్రేమ్కి ఈ హోల్డర్ కమ్ ఈ మ్యాగ్నెట్ మనం ఇన్సర్ట్ చేస్తే ఇది ఒక పార్ట్ అవుతుంది మనకి. యాజ్ వెల్ యాజ్ ద సేమ్ థింగ్ ఈ మనకి ఇవి చెప్పాం కదా, మనకి ప్రొఫైల్స్ కూడా 5 sections. ఇప్పుడు ఇది కంప్లీటెడ్ పార్ట్ ఇంకా పెండింగ్లో ఉంది? ఇంకా కాలేదు సార్, ఇంకా పెండింగ్లో ఉంది. లాస్ట్ వరకు టోటల్ అయిపోతుంది, ఇంకా లాస్ట్ అయిపోతుంది. ఇది కూడా చూసారు కదా ఫ్రేమ్స్లో కొంచెం శంకర్, నువ్వు ఒక శంకర్ హోల్డర్ క్యాప్ తీయొచ్చు సార్. చూసారు కదా, ఇది వచ్చేసి పుల్లోడ్ క్యాప్ అండి. ఇది ఈ పుల్లోడ్ క్యాప్ ఏంటంటే మనకి టాప్ బాటం ఉంటుంది కదా, ఈ టాప్ బాటంకి మూమెంట్ చేయడానికి ఉంటుంది. ఇది పుల్లోడ్, ఇది పుల్లోడ్ అంటారు. ఇది చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రొఫైల్స్లో. అవును, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ అండి. ఈ ప్రొఫైల్స్లో ఇది ఫిక్సెల్ అంటారు, ఇది పుల్లోడ్ అంటారు. ఓకే, ఇది ఫిక్సెల్స్ అంటారు. ఇంకోటి వచ్చేసి అవుట్ సైడ్స్ ఉంటాయి మనకి. ఓకే, మీకు అవుట్ సైడ్స్ కూడా చూపెడతాను. ఇవి అవుట్ సైడ్స్ అంటారు, ఈ సైజ్ అవుట్ సైడ్స్ అంటారు. అండ్ టాప్ అండ్ బాటమ్ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఈ సెక్షన్స్ ఇవి టాప్ అండ్ బాటమ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ అంతా ఇవంతా మనం బేస్ ఓపెన్ సైజ్ చేసుకున్నాక కటింగ్ అయిపోయాక మనకి ఏది కమింగ్ టు ద ఆ మెష్ పార్ట్ ఉంది కదా, ఆ మెష్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే ఇన్సర్ట్ చేస్తారు. ఆ మెష్ పార్ట్ ఎలా ఇన్సర్ట్ చేస్తారంటే దానికి కూడా మెష్ పార్ట్స్ ఇన్సర్ట్ చేసే మధ్యలో ఈ ఫ్రేమ్స్లో ఇలా హోల్డర్ ఇందాక చూపించాం కదా, హోల్డర్ కమ్ మ్యాగ్నెట్ ఇన్సర్ట్ చేసుకున్నాక యాజ్ వెల్ అస్ ద ఈ పుల్డర్లో కూడా ఇలా మ్యాగ్నెట్ ఇన్సర్ట్ చేస్తారు. అంటే మీకు పుల్డర్ ఒక ఎండ్ ఈ మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక ఎండ్ ఫిక్సెల్లో ఈ మ్యాగ్నెట్ ఉంటుంది.
ఈ రెండు ఇలా మ్యాగ్నటైజ్ చేస్తే మీకు లాక్ అయిపోతుంది డోర్ అనేది. ఓకే ఇది మ్యాగ్నెట్ చూసారు కదా ఎంత లాక్ అవుతుందో. మనం ప్రీమియం క్వాలిటీ వాడతాం దీంట్లో కూడా. అవును దీంట్లో కూడా మనకి ఛాన్స్ అయి ఉండదు. ఈజీగా ఎంత ఈజీగా మ్యాగ్నటైజ్ చూడండి. మన దగ్గరికి అయితే ఎలా లాగేసుకుంటుంది చూడండి. మీరు నార్మల్గా దగ్గరికి వచ్చి ఎలా మ్యాగ్నటైజ్ అవుతుంది అంటే మీకు 1 mm 1 to 2 mm గ్యాప్ కూడా ఉండదు. చూసినప్పుడు నేను అతుకుతుందో లేదో అనుకున్నాను. లాగేసుకోండి కంపల్సరీ ఎందుకంటే డిజైన్ చేసుకున్నాం. ఈ స్టాండర్డ్ గా ఒక మనకి ఈ ప్రొఫైల్స్ కి ఎలా మనకి సూటబుల్ గా స్టాండర్డ్ గా గ్యాప్ లేకుండా మనకి ఎలా మ్యానేజ్ చేయాలో అంటే మనకి ఓన్ గా చేసుకుంటాం. ఓకే మనం కూడా ఆర్డర్స్ పెడతాం మ్యానేజ్ కంపెనీతో వాళ్ళతో టైప్ అయ్యి ఈ మ్యానేజ్ డిజైన్ చేపించుకొని చేపిస్తాం. యాజ్ వెల్ యాజ్ ద ఈ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మెష్ పార్ట్ ఇప్పుడు చూసారు కదా ఈ మెష్ చూసారు కదా ఈ మెష్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఆ మెష్ పార్ట్ థ్రెడ్డింగ్ పార్ట్ అంతా అయిపోయాక ఈ ప్రొఫైల్స్ తీసుకొని ఈ మెష్ పార్ట్లోకి ఈ ప్రొఫైల్స్లోకి ఆ మెష్ పార్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే అర్థమైంది. ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇక్కడ కూడా ఈ క్యాప్స్ ఉన్నాయి కదా శంకర్ ఒకసారి పార్ట్ ఇచ్చారు ఇన్సర్ట్ కనిపించారు. ఇదే ఇది మ్యానేజ్ చేశాం కదా ఫుల్ డాట్ క్యాప్స్ ఉంటాయి థ్రెడ్స్ థ్రెడ్స్ అది థ్రెడ్స్ గుంజడం అలా ఈ ఫుల్ డాట్ క్యాప్స్ ఫిక్స్డ్ క్యాప్స్ ఆ క్యాప్స్ ఇచ్చాను మీకు చెప్తాను అవి అక్కడ ఉన్నాయి క్యాప్స్. ఓకే ఇప్పుడు ఈ పార్ట్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఇప్పుడు తింటే ఇదే సార్ ఇవి ఇవి పార్ట్స్ ఉన్నాయి కదా ఇవంతా రోలర్స్ ఫుల్ డాట్ క్యాప్స్ ఒకసారి చూడాలి ఇవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మన కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే ఇది వచ్చేసి ఫుల్ డాట్ క్యాప్స్ అండి ఇవి ఇవి కూడా మనం ప్యూర్ నైలాన్ వాడతాం ఇది ఇది కూడా మీకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు చూసారు కదా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అంటే దీంట్లో ఏంటంటే ఒక మెషిన్ సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి మీకు కార్డ్ అడ్జస్టర్స్ అంటారు. ఇప్పుడు ఆ ఫుల్లర్ క్యాప్కి క్లిప్స్ ఇలాంటి ఈ ఫుల్లర్ క్యాప్కి ఇలా రోలర్ వస్తుంది. ఓకే రోలర్ వస్తే ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది అండి. మీకు మీకు రోలర్ పెడితే స్టక్ అవ్వడం స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీకు ఏంటంటే ఈ రోలర్కి పిన్ ఉంటుంది పిన్ ఇన్సర్ట్ చేసుకొని పిన్ పెట్టియ్యండి ఒకసారి ఇంకా పిన్ పెట్టి పిన్ పిన్ పెట్టి ఇలా పిన్ ఇన్సర్ట్ చేసుకోండి. మనం చేసుకుంటే చాలా స్మూత్గా రన్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇది ఎంత స్మూత్గా రన్ అవుతుందో ఇంకా ఫ్రేమ్లో పెడితే అల్యూమినియం కాబట్టి ఇంకా మోర్ కంఫర్టబుల్గా మోర్ స్మూత్గా ఉంటుంది. మీకు ఏమైనా స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. మీకు నార్మల్గా వచ్చేసి మీకు ఏదైనా స్టక్ ఉన్నా సరే మీకు ఏంటంటే కొంచెం ఒక 1-2 times 3-4 times ఇలా రన్ చేస్తే ఈ రోలర్ వల్ల ఇంకా స్మూత్గా వస్తుంది. ఓకే ఇప్పుడు ఈ పార్ట్ చేసాక ఈ రోజు ఈ పుల్లర్ క్యాప్ ఉంది కదా ఈ పుల్లర్ క్యాప్ అనేది ఈ పుల్లర్ సెక్షన్ ఉంటుంది. ఇది పుల్లర్ సెక్షన్ అంటారు. ఈ పుల్లర్ సెక్షన్ ఇన్సర్ట్ చేస్తారు. ఓకే ఇది బేసికల్గా ఈ పుల్లర్ సెక్షన్ మనకు మేజర్ యూసేజ్ ఉంటుంది. రన్ చేసేటప్పుడు కస్టమర్ కూడా ఎక్కువ మూమెంట్ చేస్తారు ఈ సెక్షన్. అది సెక్షన్కి ఏంటంటే ఈ పుల్లర్ క్యాప్ ఇన్సర్ట్ చేస్తారు. డిస్టర్బెన్స్ లేదు టాప్ అండ్ బాటమ్ ఇక్కడ టాప్ అండ్ బాటమ్. ఓకే టాప్ అండ్ బాటమ్ ఇన్సర్ట్ చేశాక యాజ్ వెల్ ఇంకో ఎండ్ వచ్చేసి ఈ ఫిక్స్డ్ క్యాప్స్ ఉన్నాయి కదా ఇందాక చూసుకున్నాం కదా ఒక పక్కనేమో ఈ మ్యాగ్నెట్ అది వస్తుంది ఒక ఎండ్ ఇంకో ఎండ్ కూడా ఈ మెష్ పార్ట్ ఎక్కిస్తాం మనం సేమ్ థింగ్. ఇది ఫిక్స్డ్ క్యాప్ అంటారండి. ఇది కూడా ఇంకో ఎండ్ వన్ సైడ్ ఎండ్ వచ్చేసి మనకి మ్యాగ్నెట్ హోల్డరు మ్యాగ్నెట్ వస్తుంది అయిపోయాక ఇట్ సైడ్ ఎండ్ ఇది మనకి ఎక్కడైతే మనకి ఇట్ సైడ్ మనకి ఒక స్పేస్ ఉంటుందో అక్కడ నుంచి ఇది కూడా ఇలా ఎక్కిస్తాం. మీకు చూసారు కదా ఇప్పుడు చూస్తున్నారా వస్తుందా బయటికి ఈ క్యాప్లో నుంచి రావట్లా రాదు మీకు కంపల్సరీ రాదు మీకు రాదు అది ఫిక్స్ అయిపోయింది అంటారు ఫిక్స్ అయి ఉంటుంది కంపల్సరీ. ఎందుకు మీరు అన్నారు కదా ఇందా లాగడం వల్ల బయటకు వచ్చేస్తుందా సార్ అని అడిగారు. లేదండి అసలు ఛాన్సెస్ ఉండదు అది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండదు ఎందుకంటే దాని సైజ్ బట్టి ఉంటుంది మనకి మనకి క్యాప్ పెట్టాక ఇంకా అసలు ఛాన్సెస్ ఉండదు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో దీని తర్వాత మనకు మళ్ళీ ఏ పార్ట్ ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు అయిపోయాక ఇదంతా అయిపోయాక ఈ కాంపోనెంట్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. కాంపోనెంట్స్ అన్ని మనకి దీనికి తగినట్టుగా ఏమేమి కాంపోనెంట్ ఒక 18 components ఉంటాయి దీనికి దీనికి తగినట్టుగా ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో అంతా ఇన్సర్ట్ చేసి రెడీ చేసాక టోటలీ మనకి ఫ్రేమ్ అవుతుంది. ఓకే అల్యూమినియం ఫ్రేమ్ అనేది ఫ్రేమ్ చేసుకుంటాం. ఫ్రేమ్ చేసుకొని ఈ ఫ్రేమ్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం అది కూడా ఎలా అవుతుందో చూపెడతాం. ఇప్పుడు ఇందాక చెప్పాం కదండి మనకి అల్యూమినియం ఫ్రేమ్స్లో ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు టోటల్ అల్యూమినియం ఫ్రేమ్స్ అయిపోయాక ఇలా మనము అసెంబుల్ చేసుకుంటాం. ఒకసారి ఇలా ఇన్సర్ట్ చేసుకో అసెంబుల్ చేసుకుంటాం ఫ్రేమింగ్ చేసుకుంటాం ఫస్ట్ అసెంబుల్ పార్ట్కి వచ్చాం ఇది. ఓకే అది మొత్తం మనకి మెష్ పార్ట్ ఫినిషింగ్ పార్ట్ ఇది ఫినిషింగ్ ప్రొడక్ట్ అండి. మీకు ఏదైనా అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మన మెష్ పార్ట్ ఎలా కట్ చేసుకోవడము దాంట్లో ఎవరైనా
మన మెషిన్ మనం మొత్తం మేక్ చేసుకోవడము స్టాండర్డ్ ప్రొఫైల్ సైజ్ కట్ చేసుకోవడము మెషిన్ రెడీ చేసుకోవడం అంతా అయిపోయాక తర్వాత ప్రొఫైల్ వచ్చింది. ప్రొఫైల్ పార్ట్ అంతా కటింగ్ చేసుకున్నాక టోటల్ అంతా అయిపోతుంది, మొత్తం రెడీ అయిపోతుంది. ప్రొఫైల్ పార్ట్లో మనం మెషిన్ సెట్ చేసుకోవడము, థ్రెడ్డింగ్ ఇన్సర్ట్ చేసుకోవడం, కాంపోనెంట్స్ అన్ని ఇన్సర్ట్ చేసుకున్నాక ఇందాక ఈ మాగ్నెట్ కాంపోనెంట్ చెప్పాను కదా, ఓకే, ఈ ఫ్రేమ్స్ ఈ సైడ్స్లో అవుట్ సైడ్స్ టాప్ బాటమ్ ఫస్ట్ ఒక ఫ్రేమ్ చేసుకున్నాక ఈ ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ ఫ్రేమ్ చేసుకున్నాక ఏంటంటే ఈ మౌంట్ బ్రాకెట్స్ ఉంది కదా, ఈ మౌంట్ బ్రాకెట్స్ ఇవన్నీ దీనికి సపోర్ట్ వస్తుంది, అది కూడా ఇన్సర్ట్ చేయాలి. ఇలా ఫ్రేమ్ చేసుకున్నాక మన సిస్టమ్ డిటాచబుల్ అండి. ఓకే, వేరే కంపేర్ టు మనది వేరే కంపారిజన్ చేసుకుంటే మన సిస్టమ్ డిటాచబుల్. డిటాచబుల్ మీనింగ్ మీరు ఏం చెప్తున్నాం అంటే కంపల్సరీ ఎందుకు పెడుతున్నాం అంటే ఇప్పుడు డిటాచబుల్ ఏంటంటే సార్ ఇప్పుడు ఫ్రేమ్ చూస్తారు కదా, ఇలా ఫ్రేమ్ చేసుకున్నాక మనం ఈ మెష్ పార్ట్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకే, ఇలా క్లాంపింగ్ చేసుకుంటాం చూడండి, అది ఈజీగా మీకు ఐడియా వస్తుంది. ఓకే, మీకు డైరెక్ట్గా డిటాచబుల్ లేకుండా కూడా చేయొచ్చు, కాకపోతే దానివల్ల ఒక డిస్అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా మీకు మెష్ ఏదైనా డ్యామేజ్ అయినా సరే లేదంటే మీ ఫ్యూచర్లో మెష్ మీకు చెప్పండి ఇందాక ఫాస్ట్ చెప్పండి, మీకు మెష్ ఏదైనా డ్యామేజ్ అయినా సరే ఏదైనా మెష్లో ఏమైనా మీకు కలర్ వేరియంట్ కొత్త వచ్చినా సరే లేదంటే మిస్ మీకు పాతకైపోయింది మార్చేసుకున్నామన్నా సరే మొత్తం ఫ్రేమ్ పార్ట్ తీయకుండా, ఓకే, అంటే మొత్తం ఫ్రేమ్ పార్ట్ మనం రిమూవ్ చేయకుండా, ఓకే, ఓన్లీ ఓపెన్ కర ఫ్రేమ్ పార్ట్ ఓపెన్ చూసారు కదా, ఇలా ఒక్క మెష్ పార్ట్ తీయ ఓపెన్ కర ఉదర్ బి ఓపెన్ కర ఇలా ఒక్క పార్ట్ తీసే ఈజీ, ఎంత ఈజీ వచ్చి చూసారు కదా, ఎంత ఈజీగా తీసేసుకోవచ్చు, డిటాచబుల్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మీకు కస్టమర్ దగ్గర ఏంటంటే మనకి స్క్రూస్ అక్కడ వర్క్ కూడా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఫ్యూచర్లో రిపేర్ వచ్చినా దీన్ని టోటల్ తీసుకొచ్చి ఒకవేళ మీకు కస్టమర్ మార్చాలనుకుంటే ఒక ఇన్సైడ్ సైజ్ తెచ్చిచ్చినా సరే వాళ్ళకి చూపి మీరు ఒక ఆఫీస్ తెచ్చిచ్చారనుకోండి, నో ప్రాబ్లం, ఒక మెష్ ఒక చేంజెస్ కూడా ఇస్తాం మేము. ఓకే, ఇలా ఇన్సైడ్ చేసేసుకుంటే మీకు ఇలా దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు దీన్ని అసెంబుల్ చేసాక టెస్ట్ చేస్తారా వర్క్ వర్క్ చేస్తున్నా చూపెడతాను ఎవ్రీ ప్రొడక్ట్ చూపెడతాను చూడండి ఇన్సైడ్ అసెంబుల్ చేసుకోండి అలా క్లాంపింగ్ అయిపోతుంది అది. ఓకే, మౌంట్ బ్యాకెట్ మూమెంట్ చూడండి, ఇది ఒక ప్రింటెడ్ కలర్, ప్రింటింగ్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి వస్తాయా అండి, స్టాండర్డ్ గా ప్రింట్ అయ్యి వస్తాయి అంటే బేస్ టాప్ అంతా కస్టమర్ సైజ్ సౌండ్ కంపెనీ. ఇప్పుడు ఇది చూస్తారు కదా, ఇది ఒక కలర్ వేరియంట్స్, వి హావ్ ద డిఫరెంట్ కలర్ వేరియంట్స్ హియర్ అండి. ఇది వచ్చేసి మీకు పింక్, ఇది ఇది వచ్చేసి రోజ్ మెష్ ఇది. ఓకే, ఇది రోజ్ మెష్, దీంట్లో ఒక దీంట్లో కూడా పింక్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, అది కూడా మీకు చూపెడతాను ఒకసారి కలర్ వేరియంట్స్. ఇప్పుడు మీకు బ్లాక్ అండ్ గ్రే ఉంది అనుకోండి, ఇది ఒక సైడ్ పర్ అరే లేవు సైడ్ పర్లేదు తీసుకో సమోచ బ్లాక్ అండ్ గ్రే విత్ దిస్ వన్ గ్రే అండి. ఓకే, ఓన్లీ గ్రే గ్రే ఉంటుంది. ఓకే, బ్యాక్స్ ఓన్లీ గ్రే, ఇది బ్లాక్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక ప్రింటర్ చూపించాము, ఇది ఒక గ్రే అండ్ ఒక కలర్ వేరియేషన్స్లో. ఓకే, ఇప్పుడు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి విండోస్కి అండ్ విండోస్కి కూడా ఉన్నాయి ఇంకా సేమ్ థింగ్ అండి. విండోస్ కూడా చేయొచ్చు, బాల్కనీస్ పెట్టుకోవచ్చు, విండోస్ పెట్టుకోవచ్చు, మీకు ఎక్కడైతే కమర్షియల్గా మీకు ఎక్కడైనా కమర్షియల్ స్పేస్లో ఉంది అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ బాల్కనీస్ ఉంటాయి కదా బ్యూటీకి, ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ కల్చర్స్లో ఏంటంటే మనకి మీకు బాల్కనీస్ ఉంటాయి, బాల్కనీస్లో ఏంటంటే మీకు హైట్లో ఉన్నా సరే మనకి ఏంటంటే వాళ్ళు పీస్ఫుల్గా కూర్చోవడానికి వాళ్ళు ఆన్ ఏరియా టైప్లో చేసుకోలేకపోతే బాల్కనీలో కూర్చోవాలన్నా సరే ఈవినింగ్ టైంలో మస్కిటోస్ రావడం డస్ట్ రావడం ఉంటుంది, అదంతా మనకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఈ మెష్ కూడా యూజ్ చేస్తాం. అవి బాల్కనీ కూడా పెట్టుకోవచ్చు, మేము చాలా సైజ్ కూడా చేస్తామండి, అరౌండ్ మనకి 15th ఫ్లోర్ అయినా సరే 20th ఫ్లోర్ అయినా సరే చాలా సైజ్లో వేస్తాం మనకి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ విండో పార్ట్కి వెళ్ళిపోతాం, ఆ విండో పార్ట్స్ ఇప్పుడు చూసి ఇక్కడ ఒక పార్ట్ ఉంది, అది విండో ఇది చూద్దాం, చిన్న చిన్న పార్ట్స్ కూడా చూపిస్తాము. సో ఇది వచ్చేసి ప్రెజెంట్ పార్ట్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనకి విండో పార్ట్, డబుల్ విండో సింగిల్ విండో, ఇది ఇప్పుడైతే డబుల్ అండి, సింగిల్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం. మీకు ఎంత స్మూత్ ఉందంటే ఇక్కడ నార్మల్గానే వచ్చేస్తుంది, ఇది డబుల్ డోర్, డబుల్ డోర్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు మీకు సింగిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం సాంపుల్ డబుల్ పెట్టుకుని డబల్ చూపెడుతున్నాము. ఓకే, ఇంకా లోపల ఉన్నాయి డిజైన్స్, లోపల ఉన్నాయండి, మీకు అక్కడ పైన చూపెడుతున్నాము. మనం చెప్పాం కదా కింద మనకి విండోస్ పార్ట్ అని చెప్పాం కదా. ఓకే, ఆ విండోస్ పార్ట్లో కూడా ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది విండో పార్ట్ అండి, సింగిల్ విండో అనుకుంటుంది, డబుల్, ఇది డబలే కాకపోతే దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇది గ్రీన్ బ్యాంబో అంటారు, గ్రీన్ బ్యాంబో మెష్. అండ్ ఇది కొత్త కనిపిస్తుంది ఏందో సార్, ఇది వచ్చేసి సేమ్ ఇది కొత్త కొత్త ప్రోడక్ట్ సార్, ఇది మస్కిటో రిలేటెడ్ కాదు. ఇది వచ్చేసి దిస్ విల్ కాల్డ్ యాజ్ ఎ హనీకోమ్ వస్తుందండి, హనీకోమ్ ప్లీటెడ్ మిషన్ అండి ఇది. ఇది ఏంటంటే సార్ దీని దీని యూసేజ్ ఏంటంటే మనకి బేసికల్గా ఇప్పుడు మనకి పార్టీషన్ పర్పస్ లేదంటే మనకి బాల్కనీలో సన్లైట్ వస్తుంది, ఎక్కువ సన్లైట్ వస్తుంది, సన్లైట్ వస్తుంది, యూవీ రేస్ వస్తుంది అని అన్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తే
మనకి సన్లైట్ బ్లాక్ చేసి ఆ పార్ట్ని కూల్గా ఉంచడానికి ఉంటుంది. మనకి అసలు సన్లైట్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. అచ్చా టోటల్ లోపల టోటల్ బ్లాకెడ్ అవుతుంది. ఇది సిల్వర్ ఫాయిల్ ఉంటుంది లోపల. ఇట్స్ ఫ్యాబ్రిక్ థింగ్ అండి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ఇట్స్ వాటర్ ప్రూఫ్ మిషన్. ఇట్స్ నాట్ ఫైర్ ప్రూఫ్. ఇది మీకు హీట్ ప్రొటెక్ట్ హీట్ కంట్రోల్ చేస్తుంది. మన టెంపరేచర్ ఉంటుంది కదా, టెంపరేచర్ హీట్ కంట్రోల్ చేస్తుంది. కానీ కాకపోతే ఏంటంటే ఫైర్ ప్రూఫ్ కాదు, కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అండి. మీకు వాటర్ ప్రూఫ్ మీకు మనకి ఏంటంటే రెయిన్ఫాల్కి ఎక్స్పోజ్ అయినా సరే, వాటర్కి ఎక్స్పోజ్ అయినా సరే ఏం ప్రాబ్లం ఉండదు. సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. దీని మేజర్ యూసేజ్ వచ్చేసి అనికం యూసేజ్ వచ్చేస్తే మనకి అదే కూల్గా ఉంచాలి. ఇప్పుడు మనకి ఒక డైనింగ్ వాల్ ఉంటుంది సార్, డైనింగ్ నుంచి హాల్లో ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా హాల్లో మనము చెప్తే హాల్లో మనకి డైనింగ్ వచ్చినప్పుడు ఏసీ వేసుకుంటాం. మనకి ఆ పార్ట్లో ఇప్పుడు ఏంటంటే ఏసీ ఎయిర్ ఉంటుంది అన్నెసెసరీగా, మనకి చాలా వెళ్ళిపోతుంది, కూల్గా ఉండదు సరిగా. అప్పుడు ఉన్నప్పుడు లేదా పార్టీషన్ లాగా ఎవరైనా వచ్చినప్పుడు మనం పార్టీషన్ చేసుకున్నాక ఉంటుంది కదా, ఇది పార్టీషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ మనకి ఈ మనకి కూల్గా ఉంచడానికి, రూమ్ టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి, హీట్ని కూల్గా హీట్ని టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి యూజ్గా ఉంటుంది. యూవీ రేస్ని కూడా మనకి ఏంటంటే రిఫ్లెక్ట్ బాల్కనీస్ పెద్ద రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇది విండోస్ కాకుండా పెద్ద పెద్ద మెయిన్ డోర్స్ కూడా పెట్టుకోవచ్చు సార్. ఇది యూసేజ్ చెప్తున్నాం కదా, కస్టమర్ ఇప్పుడు ఎక్కడైతే మనకి బ్లాక్అవుట్ టోటలీ బ్లాక్అవుట్ చేస్తుంది కాబట్టి, మస్కిటో నీటెడ్ కాదు కాబట్టి ఎక్కడ బ్లాక్అవుట్ చేస్తుందో అక్కడ మీకు కస్టమర్ రిక్వైర్మెంట్. మన బ్లైండ్స్ ఉంటాయి, ఒక పార్ట్ మొత్తం ఇలా ఒక పార్ట్ మొత్తం మెష్ చేసుకోవచ్చు ఇలా. లేదనుకోండి ఒక పార్ట్ నాకు మెష్ పార్ట్ ఇక్కడ కావాలి, ఇంకో పార్ట్ హనీకోమ్ కావాలని కూడా ఒకటే ఫ్రేమ్లో చేసుకోవచ్చు. ఇది మనకి 20-25 సెక్షన్లో వస్తుంది, యాజ్ వెల్ అస్ 32 mm. ఇప్పుడు మీకు ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్ 25 mm 32 mm అని చెప్పేసి, ఇది వచ్చేసి మనకి 25 mm సిరీస్ సార్. ఇప్పుడు మన కస్టమర్ దగ్గరికి వెళ్తే మనం శాంపుల్ తీసుకెళ్తాం కంపల్సరీ. ఇప్పుడు మా సేల్స్ వాళ్ళు ఉన్నారు కదా సార్, అరౌండ్ మార్కెట్లో మనకు ఒక 5 members తిని సేల్స్ ఉంటుంది సార్. యాజ్ వెల్ యాజ్ మనకి టెలికాలర్స్ ఉంటారు. కస్టమర్ కాల్స్ వచ్చినా సరే విత్ ఇన్ మనకి 1 day లో మనకి నార్మల్గా ఎంక్వైరీ వచ్చింది అనుకోండి, మనకి ఈరోజు ఎంక్వైరీ వచ్చింది కూడా మ్యాక్స్ విత్ ఇన్ 1 day లో మన ఎంక్వైరీ కూడా క్లోజ్ చేస్తాం. వాళ్ళకి ఒకవేళ వచ్చారనుకోని వాళ్ళ దగ్గర కస్టమర్ దగ్గర మా పర్సన్స్ వెళ్ళి అది ఆ శాంపుల్ తీసుకెళ్ళి చూపెడతారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఏమేం క్వాలిటీస్ ఉన్నాయో. ఇప్పుడు ఇది శాంపుల్ అనుకోండి, ఇలా మనకి స్మాల్ సైజ్ ఏంటంటే ఈ స్మాల్ సైజెస్ ఉన్నాయి కదా సార్, హ్యాండ్ క్యారీ శాంపుల్స్ అంటారు. ఇప్పుడు మా పర్సన్స్ ఉన్నారు కదా, ఇలా త్రీ శాంపుల్స్ తీసుకెళ్తారు మా దగ్గర ఉన్న క్వాలిటీస్ అని. 3 క్యారీస్ ఇప్పుడు మీకు డిఫరెంట్ మల్టీ కలర్ శాంపుల్ లాగా కనిపిస్తుంది. ఇది ఓన్లీ దిస్ ఇస్ శాంపుల్ శాంపుల్ అండి, కస్టమర్ చూపించడం అంటే మనం లార్జెస్ట్ సైజ్ తీసుకెళ్ళాం కదా సార్. ఇది ఏంటంటే మనం శాంపుల్ కస్టమర్కి చూపించడానికి యూజ్ చేస్తాం. ఇది మనకి చూపాం కదా, ఎంక్వైరీ వచ్చింది అనుకోండి మా టెలికాల్స్ వాళ్ళు మన ఆఫీస్ వాళ్ళు చూసుకొని వాళ్ళైనా మా సేల్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు విత్ ఇన్ డే మాక్సిమం మాకు కాల్స్ వస్తే విత్ ఇన్ 1 day లో మా కస్టమర్ దగ్గర రీచ్ అవుతాం. రీచ్ అయ్యి వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే శాంపిల్స్ కూడా చూపించి మనకు ఆర్డర్ తీసుకుంటాం. ఇలా శాంపుల్ తీసుకెళ్తాం సార్ ఇది కస్టమర్ దగ్గరికి. కస్టమర్ దగ్గర తీసుకెళ్ళాక ఇప్పుడు మనకి ఇక్కడ 4 colors కనిపిస్తున్నాయి ఫ్రేమ్స్లో. ఇది వైట్ బ్రౌన్ అండ్ హనీ గోల్డ్, డార్క్ బ్రౌన్, టీక్ వుడ్ సార్. ఈ 4 colors మనం కస్టమర్కి ఆఫర్ చేస్తున్నాం 4 colors. ఇప్పుడు మీకు ఇది 4 colors కస్టమర్కి ఏది ఫ్రేమ్ కలర్స్ అండి. కమింగ్ టు ద ఫ్రేమ్ పార్ట్లో మనం 4 colors ఆఫర్ చేస్తున్నాం. ఇలా మనకి 4 colors కస్టమర్కి ఏం నచ్చుతాయి, ఇలా మల్టీ కలర్ శాంపుల్ చూపెడతాం కదా, కస్టమర్కి ఏ కలర్ నచ్చింది అనుకోండి కస్టమర్ కెన్ చూస్, ఏ కలర్ చూసుకున్నా ఫ్రేమ్ మొత్తం సింగిల్ కలర్ వస్తుంది మనకి. ఇలా చూసారు ఇది వైట్ అనుకోండి, ఇది ఎగ్జాంపుల్, ఫ్రేమ్ మొత్తం వైట్ కలర్ వస్తుంది. ఇలా మల్టీ కలర్ ఉండదు మనకి, కస్టమర్కి ఈ 4 colors ఏ కలర్ చూస్ చేసుకున్నా సరే ఫ్రేమ్ మొత్తం ఒకటే కలర్ ఉంటుంది. దాంట్లో కూడా మెషర్స్లో కూడా ఇప్పుడు ఇది వచ్చేసి మీకు గ్రీన్ ఉంది, ఇది వచ్చేసి మీకు పింక్ ఉంది మెష్, ఇలా ఇంకా కలర్స్ ఉన్నాయి సార్ అందరూ. ఇది టోటల్ శాంపుల్ పర్పస్ పెట్టారు, ఇవన్నీ శాంపిల్స్ అండి దీంట్లో, ఇవన్నీ శాంపిల్ వేరియేషన్స్ ఉంటాయి. ఇది హ్యాండిల్ కూడా వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని బ్యాలెన్స్ మనకు థింగ్స్ ఉన్నాయి చూసేవి, సో అక్కడికి వెళ్ళాలి. చూసారు కదా టోటల్ ఇది బాల్కనీ యూజ్ చేస్తామండి. ఇది ఇప్పుడు ఈ సైజ్ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ అరౌండ్ మనకి ఒక బాల్కనీ రిక్వైర్మెంట్ కావాలని చెప్పారు, ఆ బాల్కనీ రిక్వైర్మెంట్ బట్టి మనకి సైజ్ చేస్తాం. చూసారు ఇప్పుడు అలా చేసుకొని కలర్ వేరియన్స్ ఇలా డిఫరెంట్ వస్తుంది. ఇలా సైజ్ ఈ సైజ్ కూడా చేస్తాం మనం. ఓకే, అరౌండ్ మాక్సిమం విడ్త్ వచ్చేసి 16 feet వరకు ఇవ్వచ్చు,
హైట్ వచ్చేసి 10 ఫీట్ వరకు. ఓకే, పెరిగిన విత్ బట్టి స్లైడర్స్ అనేవి మాట్లా ఉంటాయి. అంటే సార్ బేసికల్గా మనం ఏంటంటే మేము ఎలా ఇస్తాం కస్టమర్ సజెషన్స్ ఎలా ఇస్తామంటే ఎవరైనా కస్టమర్స్ అయినా మా దగ్గర ఉన్న డీలర్స్ అయినా సరే మోర్ దెన్ 5 ఫీట్ ఆర్ 5.5 ఫీట్ దాటింది అనుకోండి మేము డబుల్ డోర్ ఇమ్మని చెప్తాం. డబుల్ డోర్ ఎందుకంటే సార్ సైజ్ పెరుగుతుంటే డబుల్ డోర్ ఇస్తే మనకి యూసేజ్ అనేది ఈజీ ఉంటుంది. మనకి ఏంటంటే ఇప్పుడు లార్జ్ అప్పట్ ఒకటే ఫుల్ డోర్ మనం మూమెంట్ చేయాలి అనుకోండి. ఓకే, మనము ఒకటే ఫుల్ డోర్ మూమెంట్ చేయాలనుకోండి కొంచెం హార్డ్గా వస్తుంది. డబల్ చేస్తామంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా డబల్ డోర్ వచ్చింది అనుకోండి ఇది డబల్ డోర్. ఇది ఓకే, ఇలా అరౌండ్ మనకి ఇది ఏంటంటే ఒక 9 ఫీట్ బై 8.5 ఫీట్ వరకు వస్తుంది మనకి. ఓకే, ఇదేంటే లార్జర్ సైజ్ బాల్కనీస్ చెప్పారు కదా, లార్జ్ సైజ్ బాల్కనీస్ యాజ్ వెల్ అస్ మనకి ఫ్రెంచ్ విండోస్కి ఫ్రెంచ్ డోర్స్కి లేదా ఓపెన్ బాల్కనీస్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఓపెన్ ఇది మనకి ఇది డబల్ డోర్ వస్తుంది. దీంట్లో ఇంకోటి కూడా 2-way వాడుకోవచ్చు అండి. ఇది డబల్ డోర్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి 2-way అండి. అంటే 2-way ఏంటంటే సార్ ఇప్పుడు సైజెస్లో కూడా మనకి ఇప్పుడు అక్కడ డబల్ డోర్ యూజ్ చేస్తాం. ఎక్కడైతే కొన్ని దగ్గర ఏంటంటే మధ్యలో పార్టీషన్స్ లాగా ఉంటాయి. నాకు కొంతమంది ఏమంటారు కస్టమర్స్కి మేము మెష్ క్లోజ్ చేసుకుంటాను, నాకు మెష్ నార్మల్గా ఉన్నప్పుడు నాకు రూమ్ మొత్తం క్లియర్గా ఉండాలంట. అచ్చా ఓకే, ఇప్పుడు ఇలా అంటే మధ్యలో క్లోజ్ చేస్తే మీకు ఇలా ఏంటంటే ఇలా పాట వస్తుంది. అవునవును, ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ మెస్ ఓపెనింగ్ చేస్తే పాట వస్తుంది. లేదు నీకు నాకు పాట రావద్దు, లాజా సజెస్ ఉంటాయి నాకు ఇలా మధ్యలో ఇలా పాట రావద్దు, మేము ఇలా మెస్ మొత్తం ఓపెన్ చేసుకున్నాక ఇలా క్లోజ్ చేసుకున్నాక నాకు క్లియర్ వ్యూ ఉండాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం 2-way వేస్తాం. దాన్ని 2-way అంటారు, 4-way అంటారు బేస్డ్ అపాన్ సైజ్ బట్టి. ఇప్పుడు ఒక 20 ఫీట్ దాటింది అనుకోండి 4-way వేస్తాం. ఇప్పుడు 16 ఫీట్ కావాలి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 2-way కూడా వేసుకుంటాం. ఇదేంటంటే మనకి ఇలా ఒక సైడ్ ఇలా వచ్చి మెష్ కూడా ఇలా ఈ పార్ట్ ఇక్కడ ఎండ్ నుంచి ఇలా వచ్చింది అనుకోండి ఇక క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయితే రిక్వైర్మెంట్ లేనప్పుడు ఇది మొత్తం మంచిగా కొలాసబుల్ చేసేస్తాం. మెష్ పార్ట్ కూడా మీకు ఎక్కడ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు, వ్యూ కూడా క్లియర్గా ఉంటుంది. మీకు ఫ్రేమ్స్ కూడా మధ్యలో మీకు ఏంది ఫ్రేమ్ అనే స్టాండర్డ్గా ఉండదు, అటు ఇటు కూడా మూమెంట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, వ్యూ కూడా క్లియర్గా ఉంటుంది. సో చూసారు కదా టోటల్గా వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే టోటల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అండ్ వచ్చేసి మీరు కూడా చూశారు. సో ఇప్పుడు వచ్చేసి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడ మన హిట్ టీవీలో చూసి వీడియోని టోటల్గా మన తరపున ఎవరైతే కస్టమర్స్ వస్తారో సో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అని చెప్తున్నారు సార్. సో ఆ డిస్కౌంట్ ఏంటని చెప్పేసి వారి మాటల్లోనే తెలుసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఏం డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు హిట్ టీవీ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో, ఎవరికైతే మస్తిలో మెస్ట్ రిక్వైర్మెంట్ కావాలి, ట్రీటర్ మెస్ట్ రానికం రిక్వైర్మెంట్ కావాలనుకోండి, హిట్ టీవీ సబ్స్క్రైబర్ అయినా సరే లేకపోతే హిట్ టీవీ ఎవరు చూసినా వాళ్ళకి కాల్ చేసినా సరే వాళ్ళకి మనం 15% డిస్కౌంట్ ఇస్తాం సార్. మనకి ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఇక్కడ రిక్వైర్మెంట్ అయినా సార్ చేస్తాము. యాజ్ వెల్ అయితే మనకి చెప్తున్నాం కదా మనకి విజయవాడ కూడా బ్రాంచ్ ఉంది అండ్ మనకి తెలంగాణ ఏపీలో ఈశాన్య ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో మన డీలర్స్ ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు రిక్వైర్మెంట్ నార్మల్గా ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే సార్ డీలర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా మేము రా మెటీరియల్ సప్లై చేస్తాం సార్. అంటే వాళ్ళు ఒక మీ బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంది, మా దగ్గర స్కోప్ ఉంది అన్నప్పుడు మా దగ్గర మేము రా మెటీరియల్ సప్లై చేస్తాము. ఒక ఇంట్రెస్ట్ ఎవరు ఉన్నప్పుడు వాళ్ళు రా మెటీరియల్ సప్లై ఎలా చేసుకోవాలి, ప్రొడక్షన్ ఎలా చేసుకోవాలి అవి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సార్. ఇప్పుడు చూసారు మనకి ఈ ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మార్కెట్ కూడా ఎలా చేయాలి, ఎలా మార్కెట్లో ఉంటుంది, ప్రొఫైల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి రా మెటీరియల్ సప్లై మిషన్స్ అన్ని సప్లై చేసి వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్స్లో ఎలా చేసుకోవాలి కూడా వాళ్ళకి రా మెటీరియల్ డీలర్స్ కూడా మనం కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఎలా చేసుకోవాలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సార్. ఇప్పుడు కస్టమర్స్ కూడా మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా సరే మళ్ళీ లేకపోతే కస్టమర్స్ అయితే ఎంక్వైరీ చేయాలని సార్ మీరు వచ్చారనుకోండి, మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ డిస్క్రిప్షన్ మీరు మాకు కాల్ చేశారనుకోని మా సేల్స్ పర్సన్ వచ్చి మెజర్మెంట్ తీసుకొని మీకు ఫైనల్గా మనం ఆడియో చూపించి ఓటీ మీకు ఎలా కావాలో అలా చేసి ఇస్తారు సార్. ఓకే, సో ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్. అప్పటి వరకు బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ అండి, సబ్స్క్రైబ్ హిట్ టీవీ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.